हाय फ्रेंड्स, वीडियो गोंगूर पचड़ी एला चेसुकोवालो चूपिस्तानु। इदि पात रेसीपी अयिना कूडा एवर ग्रीन रेसीपी। वेड़ी अन्नंलो गोंगूर पचड़ी नेय्यि वेसुकोनि तिंटे चाला बागुंटुंदि कदा। मरि इंकेंदुकु आलस्यं, ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాము। ముందుగా ఒక బాండిలో ఒక టేబుల్ స్పూన్ నూనెని తీసుకుని, నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోవాలి। ఇవి సగం వేగినాయి అనుకున్న తర్వాత దీంట్లోకి 10 నుండి 12 వరకు ఎండుమిర్చిని వేసుకుని వాటిని కూడా వేయించుకోవాలి। సో ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత తీసేసుకుని చల్లార్నిచ్చి ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకుని పెట్టుకోవాలి। ఇప్పుడు అదే బాండిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ నూనెని యాడ్ చేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అదే విధంగా దాంట్లోకి ఎర్ర గోంగూర ఆకుని వేసుకుని ఉడికించుకోవాలి। సో నేను ఇక్కడ పచ్చిమిర్చి ఒక రెండే తీసుకున్నాను, ఎందుకంటే నేను యూస్ చేసేది తాయ్ పచ్చిమిర్చి, అవి చాలా కారంగా ఉంటాయి। మీ పచ్చిమిర్చి కారంగా లేవు అనుకుంటే ఒక 10 వరకు తీసుకోవచ్చు। సో ఇలా గోంగూరని కొంచెం ఉడికించిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని వేసి ఇంకొక నిమిషం పాటు ఉడికించాలి। ఇలా ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి 3 టీ స్పూన్స్ వరకు ఉప్పును వేసి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి। ఉప్పుని సరిగ్గా చూసుకుని వేసుకోండి, తక్కువైనా గానీ మన అన్నంలో కలుపుకోవచ్చు, ఎందుకంటే ఇది 2-3 రోజులు నిలువుంచుకొని తింటూనే ఉంటాం కదా, సో ఎక్కువ వేస్తే బాగోదు। అలా ఉడికిపెట్టుకున్న గోంగూరని చల్లారనిచ్చాక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి। దీని తర్వాత ఇంకొక బాండిలోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకుని, ఈ నూనె బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 2 టీ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి। ఆ తర్వాత 2 ఎండుమిరపకాయల్ని కూడా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి। దీంట్లోకి ఒక రెబ్బ కరివేపాకుని కూడా వేసుకుని వేయించుకోవాలి। ఆ తర్వాత మనం మెత్తగా రుబ్బిపెట్టుకున్న గోంగూర ఆకుని దీంట్లోకి వేసుకుని, మనం పొడి చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కారాన్ని కూడా దీంట్లోకి వేసుకుని చక్కగా కలుపుకోవాలి। మనం పొయ్యి మీద దీన్ని ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు, బాగా కలిసేంత వరకు కలుపుకుని ఆ తర్వాత చివరిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కలుపుకుని దించేస్తే సరిపోతుంది। సో మనకి ఎంతో టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే। మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకుని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ నాకు తెలియజేయండి। తిరిగి మరొక రుచికరమైన వంటతో మళ్ళీ కలుద్దాము, అంతవరకు సెలవు, నమస్కారం।